Hi friends, welcome to KLP cooking. Iroju mana video lo atukula tho cutlet ela cheyalo chuddamandi. Idi chala tasty ga untundi, easy ga kuda untundi. Video chuse loga maa channel no subscribe cheskovadam marchipokandi. Cutlet tayari ki manaku kavalsina main ingredient atukulandi. Atukulni manam okka sari wash cheskoni neellanni kuda vancheseyalandi. Nenu video lo chupistunna vidhanga alaga uncheskondi. ఇలా ఉంచడం వల్ల మనకి ఆటుకుల్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది 5 మినిట్స్ తర్వాత ఆటుకుల్ని ఒక బౌల్ లో వేసుకుందామండి చూడండి ఆటుకుల్లోని వాటర్ అంతా పోయి ఇలా పొడిగా ఉండాలి తర్వాత రెండు ఉడికించిన బంగాళ దుంపలు తీసుకోవాలి కొంచెం పసుపు రుచికి తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆమ్చూర్ పౌడర్ గరం మసాలా ఇంకా తగినంత salt వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇంకా దీనిలో మనం కార్న్ ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి అది ఒక 2 స్పూన్స్ వరకు సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని కట్లెట్ షేప్ లో మనం చేసుకోవాలండి వేరొక బౌల్ లో 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ మైదా అండ్ salt pepper వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ ను ఈ కార్న్ ఫ్లోర్ లో మనం డిప్ చేసుకొని బ్రెడ్ క్రంబ్స్ లో కూడా డిప్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలండి బ్రెడ్ క్రంబ్స్ లేకపోయినా పర్వాలేదండి మనం ముందుగా కట్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని మనం ఫ్రై చేసినా గానీ సరిపోతుంది కానీ మనం ఈ బ్రెడ్ క్రంబ్స్ యాడ్ చేస్తే ఇంకా చాలా క్రంచీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే యాడ్ చేసుకుంటున్నాను బ్రెడ్ క్రంబ్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చుండి ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవే కట్లెట్స్ అన్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగా మనం స్టవ్ మీద కళాయి పెట్టి నూనెని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ఈ కట్లెట్స్ ను వేయించుకోవాలండి మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని మనం చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చుండి ఇంటికి ఎవరైనా సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయండి మనకి అటుకులు ఇంకా బంగాళ దుంప ఉంటే సరిపోతుందండి ఈ రెసిపీని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కట్లెట్స్ అయితే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి వీటిని తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే మనకి పోహా కట్లెట్ అనేది రెడీ అయ్యిందండి